నందు ప్రియ కుటుంబమా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రాంతకాలం రండి స్లం కుటుంబంతో స్వరము కలిపి దేవునిని ఆరాధిందాం, దేవునిని స్తుతిందాం. ఆయన కృప మనకు చాలును, చాలిన దేవునిని ఆరాధిందాం. నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో, శ్రమలతో నిండిన అరణ్య జీవితంలో నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును. ఆశ్రయించుటకు మనుషుడు లేడు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. ఆశ్రయించుటకు మనుషుడు లేడు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. సంపూర్ణ జీవము కలిగిన నాథ, సంపూర్ణ జీవము కలిగిన నాథ, నీవే నాధారణ భువిలో, నీవే నాధారణ, నీవే నాధారణ భువిలో, నీవే నాధారణ. నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రభువా, నాకు నీ కృప చాలును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన పౌలు 2వ ఉత్తరం 12వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకున్న భాగం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Second Corinthians chapter 12, 7 to 9 verses. To keep me from becoming conceited, because of these surpassingly great revelations, there was given me a thorn in my flesh, a messenger of Satan, to torment me. 3 times I pleaded with the Lord to take it away from me, but he said to me, "My grace is sufficient for you, for my power is made perfect in weakness." Therefore, I will boast all the more gladly about my weaknesses, so that Christ's power may rest on me. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగుకొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుకు వేడుకుంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత ఎందే బహు సంతోషము అతిశయపడుదును. ప్రభు నందు ప్రియ కుటుంబమా, దేవుని సన్నిధి అనుభవిస్తూ రాజులు రాసిన గ్రంథములో నుంచి దైవ లేఖన పాఠ్యభాగాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అక్కడే ప్రవక్త జీవిస్తున్నాడు. ఆ చోటనే అద్భుతాలు చూచింది ఆ సారీపతు అమ్మగారు. అసాధ్యమైన విషయం లాంటి పరిస్థితుల్లో కూడా ఆమె సాధ్యము అని నమ్ముతూ వచ్చింది. అయినా
అయినా ఆమె గృహములో దుఃఖము చోటు చేసుకుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని అన్ని పరిస్థితులు అనుకూలంగా సానుకూలంగా ఉన్నప్పుడు సహితము అదే స్థలములో దుఃఖము చోటు చేసుకుంది. ఈ దినాన్ని నిన్నటి దినాన్ని ధ్యానాలు చేస్తూ ఉన్న దానిలో ఎవడు ద్వారా ఈ పాపము వచ్చి గ్రుడ్డివాడయ్యాడు అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభు చెప్పిన సమాధానం మనము నిన్నటి దినాన్ని నేర్చుకుంటూ వచ్చాం. ఈ దినాన్ని అపోస్తలైన పౌలు తన జీవితంలో యేసు క్రీస్తు తరువాత అద్భుతమైన వ్యక్తిగా పరిగణలోనికి తీయబడినటువంటి పౌలు గారి యొక్క జీవితంలో దేవుని వాక్యము చెప్తున్న సందేశము 12:7-9 వరకు మనం చదువుతూ ఉంటే ఒకేసారి పౌలు తన శరీరములో ముళ్ళును గుర్చి ప్రస్తావిస్తున్నాడు. తనకు శరీరములో ఒక ముళ్ళు ఉన్నదని, ఆ ముళ్ళు చాలా ఇబ్బంది పరిస్థితి కలుగు చేస్తుందని ఆయన ప్రార్థిస్తున్నాడు, ముమ్మారు ప్రార్థిస్తున్నాడు. దానికి జవాబును మనం చూడగలుగుతున్నాం, దాని జవాబును మనము వినగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ప్రభువు నేను వేడుకున్నాను, నీవు ముళ్ళు ద్వారా మూలుగు వస్తుంది, ఆ మూలుగుచూ నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన ముఖాముఖిగా మనతో మాట్లాడు దేవుడై ఉన్నాడు, ముఖాముఖిగా. కనుక ముళ్ళు ద్వారా మనము ఆ మూలుగు బాధ వేదన దుఃఖాన్ని మనము దేవుని యొద్దకు తీసుకొని వెళుతూ ఉండగా అద్భుతమైన రీతిలో ఆయన స్వరము, ఆయన మాట, ఆయన ప్రత్యక్షత మనం చూస్తాం. ఆ భాగములో దేవుని బిడ్డలారా, ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును చాలును, నా కృప. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ ముళ్ళు ద్వారా, ఆ బాధ ద్వారా, మూలుగు ద్వారా ఆయన మోమాటం లేకుండా నీతో మాట్లాడు దేవుడై ఉన్నాడు. అది లేకపోతే ఆయన మాట్లాడడా? ఆలోచించు క్రైస్తవ కుటుంబమా, సంఘమా, శ్రోతలారా, కుటుంబాల్లో ఈ పరిస్థితులు మనకు వాటిల్లుతున్నప్పుడు, కొన్నిసార్లు ప్రార్థన కూడా మనకు రానప్పుడు, కొన్నిసార్లు ఏమిటి ఈ దుఃఖము, ఈ నిట్టూర్పు, ఈ పరిస్థితులు అనినప్పుడు నీవు నేను చేయవలసింది ఒకే ఒక పని, ప్రార్థించడం, ముమ్మారు ప్రార్థించడం. చేసి చేసినట్టుగా విడిచిపెట్టడము కాదు, కానీ దేవుని బిడ్డలారి, దినాన్ని ప్రభువు దగ్గరకు కుటుంబ ప్రార్థనగా మనం వెళుతూ ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధి మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనము మన ముళ్ళును గూర్చి వాపోతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో, ఇది నా నీ నీతో నాతో చెప్పే దేవుడు. అప్పటి వరకు, ఆ జవాబు వచ్చే వరకు నీ మూలుగు, నీ యొక్క ముళ్ళు విషయమైన వేదన నీవు ఆయన సన్నిధిలోనికి తీసుకుని వస్తూనే ఉండాలి. శ్రోతలారా, ఈ దినాన్ని ఆ తల్లి వచ్చి చెప్తా ఉంది, అయ్యా నా బిడ్డడు బలహీనుడై ఉన్నాడు. 17:17 రాజులు గ్రంథము బట్టి మనం నేర్చుకున్న సందేశాలు. ఈ దినాన్ని మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి, ఆయన సన్నిధిలో విధేయత చూపాలి. ఆయన సన్నిధిలో నుంచి జవాబు వచ్చే వరకు నీవు నేను నిలిచి ఉంటే అద్భుతమైన వాగ్దానం, నా కృప నీకు చాలు. నా ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రవక్త ఉన్నాడు, అక్కడే అద్భుతాలు చూసింది, చూస్తూనే ఉంది, ఆ దుఃఖము చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో నీవు నేను ఈ భయంకర మహమ్మారి కుటుంబాల్లో ఏదో ఒక వైపు నుంచి వస్తున్న ఈ భయంకరమైన పరిస్థితులు, ఆయన చెవిలో ఒక మాట వేయి, ఆయన చెవిలో నీ స్వరము వినబడని, ఆయన చెవిలో ఆయన సన్నిధి ఆయనకు కనబడని, అప్పుడు నీవు అద్భుతమైన రీతిగా నీకు జవాబు, ఉత్తరం, ప్రత్యుత్తరం. అంత మాత్రమే కాదు, దాని విషయమై మరిచిపోతావు, క్రీస్తు విషయమై సంతోషిస్తావు. అది 7-9 వరకు మనం చదువుతున్న భాగం అది అయ్యింది.
కనుక మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు తక్కువై కరువవుతున్నాయా, మన ఇరుకులు ఇబ్బందులు చూచుకునే చింతిస్తూ ఉన్నామా, ఆ యావత్తు ఆయన మీద వేస్తాం. ఆయనే మనను విడిపించేవాడు, ఆయనే మనను విడుదల చేయగలిగిన వాడు, ఆయనే అక్కడే ఉంచి నిన్ను భద్రంగా కాపాడువాడు. అన్ని కుటుంబాల్లో ఈ స్థితి ఉన్నది, అన్ని కుటుంబాల్లో ఈ వేదనలు ఉన్నాయి, అన్ని కుటుంబాల్లో ఈ దుఃఖాలు ఉన్నాయి. కానీ ఈ దినాన్ని దుఃఖము నుండి వేదన నుండి విడిపించడానికి మాత్రమే కాదు, అక్కడే ఓర్పును కూడా ఇవ్వగలిగిన వాడు నా ప్రభు అయిన యేసు ఒక్కడే. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిందాం. మహోన్నతుడా, ఘనుడా, నీకు వందనాలు. ఒకే ఒక్కసారి గొప్ప ప్రవక్త అనబడిన వాడు, ప్రార్థనాపరుడు, మీ తరువాత ఆయనే అన్నట్టుగా పౌలు తన వేదనను మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు నీవిచ్చిన జవాబు, మాకు మా కుటుంబాలకు కూడా మీరు దయచేయండి. మా కుటుంబాల్లో కొలువవుతున్నటువంటి కుటుంబ ప్రార్థనలను మీరు ప్రభా మమ్మలను వాడుకుని బలపరచండి. దానిలో శాంతి సమాధానాన్ని మీరు మాకు దయచేయండి. మేము ముళ్ళు ద్వారా ములుగుచూ ఉన్నప్పుడు నాయనా ముఖాముఖిగా మీరు మాట్లాడి స్వరమిచ్చి ధైర్యపరిచే మీ చేతులకు నా ప్రియ సంఘాన్ని, కుటుంబాన్ని, శ్రోతలను వాక్యము ద్వారా బలపరచబడుతున్నాము అని అనేక స్థలముల నుంచి నీ వాక్యము నన్ను మమ్మలను బలపరిచేది, నన్ను మమ్మలను ఎదుట నిలవబెట్టేది, శ్రమలో సంతోషింపచేసేది నీ గొప్ప స్వరము. విని సాగు కృపను నాకు మాకు దాయిచేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, శ్రమలలో ఆదరించు దేవుడు, ఆదుకొని దేవుడు, అద్భుతమైన రీతిలో ప్రతి కన్నీరును తుడుచు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి తన కృపలో నిలవబెట్టి తన మహిమ కొరకు వాడుకొనుగాక. ఆమేన్. వందనాలు అందరికీ, వందనాలు.